పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం గ్రామీణ మండలం లక్కవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అదే గ్రామానికి చెందిన వెలివేల కవిత అనే మహిళ 4.5 కిలోల శిశువుకు జన్మనిచ్చింది. ప్రసవానంతరం తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. సహజంగా 2 నుంచి 3.5 కిలోల శిశువుకు సాధారణ ప్రసవం జరుగుతుందని, 4.5 కిలోల బిడ్డ సాధారణ ప్రసవం అరుదని వైద్యాధికారి ఉదయ కిరణ్ తెలిపారు. రిస్క్ తీసుకుని కాన్పు చేసిన లక్వరం ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్య సిబ్బందికి కవిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం లక్వరం గ్రామంలో పిహెచ్సిలో 4.5 కిలోల బేబీ పుట్టింది. అయితే పాప ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉన్నదన్నది డాక్టర్ ఉదయ కిరణ్ గారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్. మైసెల్ఫ్ డాక్టర్ ఉదయ కిరణ్ అండి, లక్వరం పిహెచ్సి మెడికల్ ఆఫీసర్. ఎర్లీ అవర్స్లో వెలివెల కవిత, బి కవిత అనే యాంటీనేటర్ లేబర్ పెయిన్స్తో రావటం జరిగిందండి. వెంటనే మేము పీవీ ఎగ్జామినేషన్ అందులో ఎగ్జామినేషన్ చేసిన తర్వాత నార్మల్ లెవెల్కి ప్రొసీడ్ అవ్వడం ఈజీగా ఉందని గమనించి మేము నార్మల్ లెవెల్ చేయడం అనేది జరిగింది. లేబర్ డెలివరీ అయిన వెంటనే బేబీ వెయిట్ రికార్డింగ్ తీసుకున్నానే అరౌండ్ 4.5 కేజెస్ ఉండటం గమనించాము. సాధారణంగా మామూలుగా 3.5 to 4 కేజెస్ అలా ఉండటం అనేది సాధారణం అండి. కాబట్టి ఇలా 4.5 కేజెస్ ఇలా 5 కేజెస్ ఇలా బిర్న బేబీస్ని బిగ్ బేబీస్గా కొద్దిగా కన్సిడర్ చేస్తాము. అది సాధారణ ఒక పిహెచ్సిలో మేము ఇలాంటి డెలివరీ చేయటం మాకు చాలా సంతోషంగా, మాకు ఒక చిన్న అచీవ్మెంట్ లాగా మేము ఫీల్ అవుతున్నాము. దాంతోపాటు వెంటనే బేబీని మేము మార్నింగ్ పీడియాట్రిషియన్ చెకప్కి వెంటనే దగ్గరలో ఉన్న ఏహెచ్ జంగారెడ్డిగూడెంకి పంపించడం జరిగింది. తర్వాత మదర్కి కూడా ఎటువంటి ఆరోగ్యపరంగా ఎటువంటి అసౌకర్యం కానీ ఏ బాధ ఏమీ లేదండి. మదర్ బేబీ ఇద్దరు చాలా ఆరోగ్యంగా చాలా బాగున్నారండి. ఓకే మేడం, చెప్పండి. పేషెంట్ వచ్చినప్పుడు ఎలా రిసీవ్ చేసుకున్నారు, ఎలా ట్రీట్మెంట్ చేస్తారు అనేది చెప్పండి. ఓకే అండి, మేము జంగారెడ్డి మండలంలో లక్వరం పిహెచ్సి స్టాఫ్ నర్సెస్గా మేము ఇక్కడ వర్క్ చేస్తున్నాం అండి. అయితే వెలివెల అనే కవిత అనే యాంటీనేటర్ G2 రెండో క్యాంప్ అమ్మాయి. అది పెయిన్స్తో లేబర్ పెయిన్స్తో మన ప్రాథమిక ఆసుపత్రికి వచ్చినప్పుడు అది కూడా ఎలా అంటే ఏందము అక్కడ ఆ యొక్క గ్రామ ఏందము ఆశా వర్కర్ల సహకారంతో మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి రావడం జరిగింది. వచ్చిన వెంటనే ఆ యాంటీనేటర్ని చెక్ చేసి ఒక మెడికల్ ఆఫీసర్ గారి యొక్క గైడెన్స్ తోటి స్టెరైల్ ఇన్వెస్టిగేషన్స్ కానివ్వండి వీవీ గారు అన్నీ చేసిన తర్వాతనే మేము అది సాధారణ కాన్పు అవ్వడానికి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మేము ఇక్కడ సాధారణ కాన్పు అనేది చేయడం జరిగింది. కాన్ పైన వెంటనే ప్రోటోకాల్ ప్రకారం బేబీ వెయిట్ చూస్తారు కాబట్టి బేబీ వెయిట్ చూడగానే 4.5 కేజీలు అనేది ఉన్నది. అది అంత వెయిట్ ఉంది కాబట్టి కొంచెం అంటే అసాధారణమైన బరువు కాబట్టి అది పీడియాట్రిషియన్ కూడా దగ్గర ఉన్న జనరల్ ఏజ్ హాస్పిటల్కి అనేది పంపించాము జనరల్ చెకప్ కోసము. బేబీ అంతా హెల్దీగా బాగానే ఉందని చెప్పి మళ్ళీ వెంటనే పంపించారు. మదరు బేబీ ఇద్దరు కూడా ఆరోగ్యకరంగా క్షేమంగా ఉన్నారు. దీన్ని బట్టి మేము వైద్య సిబ్బంది అందరూ కూడా సంతోషిస్తున్నామండి. థ్యాంక్ యూ.